besar Kongres Party స్థానిక ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఎవరైతే లీడ్ చేస్తున్నారో పార్టీని ఆ ప్రతినిధులు ఫోకస్గా కేంద్ర బిందువుగా ఇక్కడ ఒక సదస్సు జరుగుతుంది. ఆ విషయం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. దాని ఏర్పాట్లను చూడడానికి ఇప్పుడు వచ్చాము. ఇది గతంలో ఇక్కడ బీసీ సదస్సు జరిగింది. అలాగే రెగ్యులర్గా శాసనసభ్యులు లెజిస్లేచర్ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఒక కేంద్ర ప్రధాన స్టేజ్ అయిన మండల స్థాయి నాయకత్వానికి సంబంధించినంత వరకు గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇంటరాక్ట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రేపు ఈ సదస్సు ప్లాన్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 8,000 మంది పైగా రేపు ప్రతినిధులందరూ పాల్గొంటున్నారు. ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి గారి సందేశం తీసుకొని ఇప్పటికే ప్రజల్లో మమేకమైన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత సమర్థంగా నడిపించడము, అలాగే కింద గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ కొత్తగా అనుబంధంగా తయారైన సచివాలయ కన్వీనర్ల వ్యవస్థ, అలాగే గృహసారథుల వ్యవస్థ, ఇప్పుడు ఎన్నికల ఉద్దేశంతో బూత్ కమిటీ సభ్యులను తయారు చేశాం. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి లేదా ఎమ్మెల్యే గారి సమన్వయానికి లోబడి ఈ మండల స్థాయి నాయకత్వం ఎన్నికల వరకు చాలా సమర్థంగా పనిచేయాల్సిన ఉన్న నేపథ్యంలో రేపు జరిగే సమావేశం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే ప్రభుత్వం వైపు నుంచి గత నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కానీ పథకాలు కానీ వాటిని తీసుకొని ఇప్పటికే శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గత ఏడాది పైచులకు, అంటే ఏడాది దాటింది, దాదాపు 75% పూర్తి చేశారు. అన్ని ఇళ్ళు టచ్ చేశారు. రాష్ట్రంలో ఉండే 1,60,00,000 హౌస్ హోల్డ్స్లో మెజారిటీ పూర్తి టచ్ చేశారు. వెళ్ళారు ప్రతి గడపకు. అందులో కూడా ఈ నాయకులందరూ పాల్గొన్నారు, ద్వితీయ శ్రేణి నాయకులు. అక్కడ వస్తున్న స్పందన, అలాగే ఈ మధ్యకాలంలో జగనన్న సురక్ష పథకము, ఇప్పుడు ఆరోగ్య సురక్ష మొదలుపెట్టాము, ఇవన్నీ కూడా పేదల జీవితాలను పూర్తిగా ఒక మేలి మలుపు తిప్పి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపే కార్యక్రమం జరుగుతోంది. అది ఇప్పటికే ప్రజలు కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. పేదలందరూ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఆరోగ్య సురక్ష కూడా దాంట్లో ప్రజలను మరింతగా ఇన్వాల్వ్ చేసి ఈ పథకంని పూర్తిగా వాడుకొని భవిష్యత్తులో కుటుంబం ఆరోగ్యం ఏదైతే బాగా ఖరీదైందో, ఇప్పుడు ఏ విషయంలో అయితే ఏ ప్రతి కుటుంబం, ఈవెన్ మధ్యతరగతి కుటుంబం కూడా ఆందోళన చెందాల్సి వస్తుందో, వైద్యం అనేది, చికిత్స అనేది బాగా కాస్ట్లీ అయ్యాక దానికి ఒక శాశ్వతంగా పరిష్కారం చూపే దిశలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఒక వినూత్నమైన పథకం ఫ్యామిలీ డాక్టర్ నుంచి స్పెషలిస్ట్ వైద్యం వరకు అనుసంధానం చేస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో వైద్యం అనేది మన ముంగిటకు కాదు, ఇంట్లోకి వస్తుంది. మనకు సంబంధించి ఏ వ్యాధి వచ్చినా ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేసి స్పెషలిస్ట్ దగ్గర నుంచి మన విలేజ్లో ఉండే డాక్టర్ వరకు అనుసంధానమై ఆ వ్యాధి గురించి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా ఒక సమన్వయంతో చేసుకునే రకంగా టెక్నాలజీని వాడిన నేపథ్యంలో బహుశా బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే పరిమితమైన ఈ ప్రత్యేక సేవలో కార్పొరేట్ ఆసుపత్రుల సేవలన్నీ కూడా పేదల ఇళ్లలోకి వచ్చాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది చాలా అత్యంత అద్భుతమైనది. దాని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరము, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తారు. దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయం చెప్తారు. అలాగే మిగిలిన కార్యక్రమాలు ఇన్నాళ్లుగా చేస్తున్నారు. అలాగే ప్రతిపక్షం అనబడి వాళ్ళకు వాళ్ళు అనుకుంటూ నిజంగా ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, దానికి అనుబంధంగా ఉన్న మిగిలిన శక్తులు కానీ వాటి దుష్ప్రచారాన్ని, విష ప్రచారాన్ని ఎట్లా తిప్పకొట్టాలి, ఇప్పటికే చేస్తున్న దానికి మరింత పదును ఎట్లెక్కించాలి. అవినీతిలో అరెస్ట్ అయిన వారు ఈరోజు చాలా ఒక విప్లవకారులాగానో అన్యాయానికి గురైన ఒక దేశభక్తుని కిందనో చూపించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎట్లా ఎండగట్టాలి, ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి సందేశంలోనూ అలాగే ముందు జరిగే ప్రసంగాల్లో కూడా ప్రస్తావనకు వస్తాయి. ఇది ఏ రకంగా చూసినా క్షేత్రస్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నందులో చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. అందులోనూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న సమావేశం. దీన్ని ప్రతిష్టాత్మకంగా కూడా మేము నిర్వహిస్తాం. థ్యాంక్ యూ.